నిప్పుతున్నంత సంబరంగా ఉంది, నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను, ఇక నుంచి ఈ వారపత్రికని వార పుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ కుక్కరాహారమా? కాదండి, వెరైటీ గల పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి, మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టాను. నేను వచ్చి లెక్క చూసు. నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఉద్యోగానికి రాజీనామా.